Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీకి జగన్ ఎందుకంత స్పెషల్ అంటే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటును చేల్చడం మినహా ప్రయోజనం ఏమీ ఉండదు. అసెంబ్లీ లోక్సభలో కనీసం ఒక్క సీటైనా దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అదే టీడీపీ జనసేనతో కలిసిపోతే కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే 1.5 సీటు దక్కే అవకాశం ఉంది. ఆ విషయం బీజేపీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కానీ వారు ఏపీలో టీడీపీని దగ్గరకు రానిచ్చే విషయంలో ఛాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో పొత్తుకి ఇష్టపడడం లేదు. ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలనేదే బీజేపీ బలమైన కోరిక. అదే సమయంలో టీడీపీ బలపడకూడదనేది కూడా ఆ పార్టీ నాయకుల ఆకాంక్ష. కేంద్రంలో ఏదైనా తేడా కొడితే ఏపీ నుంచి ఖచ్చితంగా వైసీపీ తమకే మద్దతు ఇస్తుందని బీజేపీకి తెలుసు. కాంగ్రెస్పై జగన్కి ఉన్న కక్షతో ఆ పార్టీకి కానీ ఆ పార్టీ నేతృత్వం వహించే కూటమికి కానీ వైసీపీ దూరంగానే ఉంటుంది. అందుకే ఏపీలో వైసీపీ ఓటు కేంద్రంలో బీజేపీకే అనేది వారి లెక్క. ఒకవేళ ఏపీలో టీడీపీ బలపడితే చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా ఆ తర్వాత కేంద్రంలో హంగ ఏర్పడితే ఖచ్చితంగా ఆయన సొంత లాభం చూసుకుంటారు. కాంగ్రెస్తో కలవడానికి కూడా మొహమాట పడరు అనే విషయం అందరికీ తెలుసు. అంటే చంద్రబాబుని సపోర్ట్ చేస్తే ఫలితం పూర్తిగా తమకే అనుకూలంగా ఉంటుందని బీజేపీ అనుకోవడానికి వీల్లేదు. జాతీయ మీడియాలో చంద్రబాబు మోడీకి జై కొట్టినా మధ్యలో పవన్ కళ్యాణ్తో రాయబారాలు నడిపించినా బీజేపీ అధినాయకత్వం చెల్లించడం లేదు. టీడీపీతో జతకట్టి వైసీపీకి నష్టం కలిగించాలనుకోవడం లేదు. ఏపీలో 1.5 సీట్లు బీజేపీ లక్ష్యం కాదు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ఆ పార్టీ ముందున్న అతిపెద్ద టాస్క్. అందుకే టీడీపీని దూరం పెడుతోంది, జగన్కి కోపం రాకుండా చూసుకుంటోంది. ఏపీలో బీజేపీ వైసీపీ వైరవర్గాలే అయినా జగన్ మాత్రం బీజేపీ అధిష్టానానికి ప్రియమైన శత్రువు.